అంటే మీరు ఒక బేబీకి మదర్ అయి కూడా ఇంకా సంతూర్ మమ్మీ లాగానే ఉన్నారు వితిన్ త్రీ ఫోర్ మంత్స్ లోనే మీ ప్రొఫైల్ బాగా గ్రో అయిపోయింది సో రీజన్ ఏంటి నాకు ఇటువల్ అనుకుంటున్నా మీ బాబే మీ అదృష్టం అంతే నేను మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తా అండి చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఏంటి కిడ్ ఉన్నాడు ఫాదర్ లేడా సింగిల్ పేరెంట్ ఈ కిడ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇట్లాంటి వల్గర్ కమెంట్స్ ఇస్తారు కదా అంటే ఈ దీని వెనుకలు ఉన్న స్టోరీ ఏంటి మ్యారేజ్ కాకముందు జాబ్ చేస్తుండే ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ మానేశాను మానేశాను కదా మానించేశాడు నా చేత నీకు ఫార్టీ థౌజండ్ అయింది నువ్వే కట్టుకో కట్టుకోదాన్ని నేను ఎందుకు కట్టాలి జాబ్ చేద్దాం అడుగుదాన్ని వాళ్ళ మదర్ తేం డిస్కషన్ చేసాడో నాకు తెలియదు వద్దు అబార్షన్ చేయం అన్నాడు నేను ఒప్పుకోలేదు దానికి ఎట్లా అడుగుతారు అండి చేసుకోమని వాళ్ళ మదర్ కుండల్ ఫస్ట్ తను ఒక అమ్మాయి ఎటువంటి ప్రెజర్ చేస్తారండి ప్రెగ్నెన్సీ తీసేసుకోని ఫుడ్ పెట్టడండి ఫస్ట్ ఫుడ్ పెట్టాడు ఇది కూడా లెక్కేస్తుండే ఎట్లా అతను అతన్ని నమ్మి నైట్ తన బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాడు భార్య ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి బ్యాగ్ సర్దుకుని పోయినాడా హాస్టల్లో ఉంటుండే హాస్టల్లో ఉండే వాళ్ళ ప్రెగ్నెంట్ టైం లో ప్రెగ్నెన్సీ టైంలో లో హాస్టల్ హాస్టల్లో కూడా నన్ను అడుగుతూ ఉంటారు లైక్ హస్బెండ్ ఉన్నా సరే నువ్వు ఎందుకు హాస్టల్లో ఉన్నావు తను చూసుకోలేనప్పుడు అయితే మ్యారేజెస్ చేసుకోవద్దండి చేసుకున్న తర్వాత అమ్మాయి లైఫ్ అయితే స్పాయిల్ చేయొద్దు వన్స్ బేబీ వచ్చేసిన తర్వాత అయితే ఆన్సర్ చేయాలి బేబీకి మనం మా ఫాదర్ అయినా సరే ఇంకెందుకమ్మా నువ్వు ఇంత స్ట్రగుల్స్ అవుతా అవసరం అనేసి లేదు డాడీ ఇది వాడు చేసిన తప్పుకి నేను నా కిడ్డిని ఇది చేసుకోలేను కదా అని చెప్పేసి ఈ భూమికి ఇంత పెయిన్ పెట్టుకొని బాబుని ఎలా చూసుకుంటున్నారని హ్యాపీగా స్మైల్ వాట్స్ అండి హాయ్ వివర్స్ వెల్కమ్ టు వాదాన్ మీ హోస్ట్ సుదిరెడ్డి ఇవాళ నేను మీ ముందరికి ఒక పర్సన్ని తీసుకొచ్చా అండి ఆల్రెడీ తను మీ అందరికీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా పరిచయం అయితే ఉంటుంది తను పెట్టే పోస్టులతో మనందరికీ చాలా హ్యాపీనెస్ కూడా వస్తుంది ఓ ఒక బేబీని ఇలా చూసుకోవచ్చా అని కానీ కొన్నిసార్లు తన పోస్ట్ల కింద ఉన్న కమెంట్స్ చూస్తే ఇదేంటి తనని ఇలా అంటున్నారు ప్రతి ఒక్కరు అని కొంచెం డౌట్స్ అయితే రేజ్ అవుతాయి సో ఇంత తన ఎవరు అనుకుంటున్నారా త్రిపుర సాయి చౌదరి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మంచి లైఫ్ తను లీడ్ చేస్తున్నారు బట్ తన లైఫ్ లో ఏదో ఒక ట్రాజడీ ఉంది ఒక ఎమోషన్ స్టోరీ ఉంది నాకు ప్రతిసారి అనిపిస్తుంది కాబట్టి తనని ఇవాళ మన స్టూడియోకి పిలిచాను సో హాయ్ త్రిపుర సాయి చౌదరి గారు ఎలా ఉన్నారు ఓకే సో ఏంటండి ఇంత సైలెంట్ గా ఉన్నారు కొత్త కాబట్టి కొంచెం అలవాటు అయితే ఓకే సో చౌదరి హైదరాబాద్ ఎందుకు వచ్చారండి సీ ప్రాపర్ డాడీ వచ్చేసి విజయవాడ మమ్మీది డాడీ ది విజయవాడ ఓకే సో నేను జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ రావాల్సి వచ్చింది ప్రాపర్ అయితే విజయవాడ డాడీ బిజినెస్ పరంగా నెల్లూరు సెటిల్ అయిపోయింది సో మీకు ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక ఏ నేచర్ లో పెరిగారు అంటే ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు కదా ఇప్పుడు ప్రెసెంట్ సో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి రీజన్ ఏంటి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే నార్మల్ గా నేను టైం పాస్ కి టిక్టాక్ ఓకే సో టిక్ టాక్ బ్యాండ్ తర్వాత లైక్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అసలు రాకుండా ఉండే ఫస్ట్ చేయడం కూడా ప్రాపర్ గా ఫ్రెండ్స్ ని అడిగి అలా చేస్తా వచ్చాను మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవడానికి రీజన్ ఏంటి అంటే సెలబ్రిటీస్ ని కలవచ్చు అనేసి ఓకే ఎక్కువ మంది వాళ్ళ సెలబ్రిటీస్ ని వాళ్ళ ఫేవరెట్ హీరోస్ ని కూడా కలిసి ఉంటారు సో నా ఫేవరెట్ హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ బాగుంది స్కీమ్ సో కొంచెం కల్లొచ్చే ఒక ఛాన్స్ అసలు దట్ సేమ్ టైం ఇండిపెండెంట్ గా ఒక లైఫ్ లీడ్ చేయొచ్చు అని ఒక చిన్న స్కోప్ తో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాల్సి ఓకే అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమనులేదా లైక్ ఇన్ఫ్లుయెన్సర్ గా ట్రై చేస్తే వీడియో చాలా స్ట్రిక్ట్ ఫస్ట్ అంతా వద్దు నెగటివ్ తీసుకుంటారు వద్దు తట్టుకోలేవు ఇటు కామెంట్స్ వచ్చిన వద్దు అంటా ఉన్నాను చిన్నగా ఈ డాడీ కూడా ఎక్స్క్యూజ్ చేశారు అనమాట చేసుకో కానీ పద్ధతిగా ఉండు ఓవర్ గా లిమిట్ దాటకు అనేసి విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ లోనే మీ ప్రొఫైల్ బాగా గ్రో అయిపోయింది సో రీజన్ ఏంటి రీజన్ వచ్చేసి నేను నా ప్రెగ్నెన్సీ అప్పుడు ఒక వీడియో చేశాను దాని వల్ల చాలా హైప్ వచ్చింది ఓకే మైట్ బి నాకు ఇద్దరు అనుకుంటున్నా మీ బాబే మీ అదృష్టం అంతే ఓకే సో ఒక మదర్ గా అంటే లైక్ మీ ఫీలింగ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎలా టేక్ కేర్ చేసుకున్నారు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి మోస్ట్లీ నేను ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను మా హస్బెండ్ వచ్చేసి దూరంగా ఉన్నాడు అనమాట వాళ్ళ మదర్ కి ఏమో ఇష్యూస్ ఉండడం వల్ల దూరంగా ఉన్నారు నా హాస్పిటల్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుండే నేను ఇక్కడనే ఉండాల్సి వచ్చింది బట్ హాస్టల్లో ఉంటుండే చాలా సపోర్ట్ హాస్టల్ మెట్స్ కూడా హాస్టల్ ఉండే వాళ్ళం హాస్టల్ టైమ్ ఆ ప్రెగ్నెన్సీ టైంలో హాస్టల్ అంటే ఎవరైనా ప్రెగ్నెంట్ అంటే బేసిక్ గా ఫ్యామిలీ ను అమ్మానాన్నను హస్బెండ్ అత్త మామని ఇలా అనుకుంటారు కదా అట్లా ఇండిపెండెంట్ నా సిక్స్త్ మంత్ లో ఉన్నప్పుడు నాకు జాబ్ వచ్చింది ఓకే బట్ ఆ సిచువేషన్ లో మిమ్మల్ని అక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి రీజన్ ఏం లే డాడీ వాళ్ళు వచ్చేసి కాదు అన్నారు బట్ నేనేంటంటే ఇప్పుడు జాబ్ వస్తేనే ఆఫ్టర్ నాకు లైక్ ఇన్సూరెన్స్ పరంగా గానీ హెల్ప్ అవుతుంది మాది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో డాడీ వాళ్ళకి నేను బర్డన్ అవ్వలేను అందుకనేసి ఇప్పుడు నాకు వస్తే ఇప్పుడు నేను జాబ్ చేస్తే నా ప్రెగ్నెన్సీ టైంలో లో నాకు చాలా హెల్ప్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయిపోయి ఇక్కడనే ఉండి జాబ్ కంటిన్యూ చేసి ఆఫ్టర్ మెటర్నిటీ ఎయిట్ మంత్ లో నాకు మెటర్నిటీ అనిపించలేదా లైక్ క్యారీ హస్బెండ్ ఉండాలి అనిపించింది అనిపించింది ఏడ్చేదాన్ని నైట్ టైం సెలవు అనిపించేది కానీ ఎట్లయినా సరే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలని ఆ సిచ్యువేషన్ ని బేర్ చేశారు ఓకే సో మీ లైఫ్ ఇలా ఉన్నప్పుడు మీ మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి లవ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ అండి నిజం చెప్పండి నిజంగా అరేంజ్ చేయండి మిమ్మల్ని చూస్తే నమ్మాలనిపించదు ఓకే సో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా మీరు ఎందుకు అంటే నార్మల్ గా హస్బెండ్ ఫొటోస్ పెట్టడానికి ఇబ్బంది ఆయనకి ఇష్టం లేదు ఆయనకి ఆయనకి అసలు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు ఇన్స్టాగ్రామ్ లేదు వాట్సాప్ లో డీపీ ఉండదు ఓకే చాలా ఆయనకి ఎంతసేపు వర్క్ 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 అంతే ఆయన ఏం చేస్తారు ఆయన సాఫ్ట్వేర్ అంటే మీరు ఒక బేబీకి మదర్ అయ్యి కూడా ఇంకా సంతూర్ మమ్మీ లాగానే ఉన్నారు అంటే చిన్న ఏజ్ లోనే మదర్ అయిపోయాను కాబట్టి ఓకే అంటే మీ మ్యారేజ్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత అండి నాకు మ్యారేజ్ 23 23 సో ఇప్పుడు అప్రాక్సిమేట్ 25 26 ఆ 25 ఓకే చాలా యంగ్ మదర్ మీరు అండ్ మీ బేబీకి చాలా మంచి లైఫ్ చూపిస్తారు అయితే ఆ ఓకే సో మీ బేబీ పేరు నిక్ నేమ్ కన్నయ్య ఓకే అసలు నేమ్ వచ్చే శ్రీ అశ్వత్ చౌదరి ఓకే నైస్ నైస్ నేను ఒకటి విన్నా అండి మీ లైఫ్ లో మీకు ఎప్పుడో ఒక చిన్న రిగ్రెట్ ఉంది మా నాన్న చెప్పిన మాట వినక చాలా మిస్టేక్స్ చేశాను ఫీల్ అవుతారంట కదా ఎందుకు ఏం చేశారు ఏం చేశానంటే నేను చెప్పలేను కానీ ఐనికి ఈ లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదు. మీరు లవ్ మ్యారేజ్ చేసుకునారా? లవ్ మ్యారేజ్ కాదు. లవ్ చేశాను. లవ్ చేశారు బట్ మ్యారేజ్ చేసుకోలేదు. చేసుకోలేదు. ఓకే. దాని కోసం కొంచెం మా డాడీ తో ఫైట్ కూడా చేశాను. సో ఏంటి అంటే లైక్ అక్కడ మీరు రిగ్రెట్ అవ్వడానికి ఏముంది ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా. అంటే స్టార్టింగ్ నుంచి మా డాడీని ఎప్పుడు మాట్లాడింది లేదు సో తన కోసం అని చెప్పేసి మాట్లాడాను అది కొంచెం రిగ్రెట్ ఫీల్ అది ఇప్పుడు ఓకే మా డాడీ ఇప్పుడు ఫైన్ కానీ డాడీని మాట్లాడుకుండా ఉంటే బాగుండేది అనిపించింది అంటే ఒక లేడీగా చెప్పండి అంటే లైక్ మీ గురించి అని కాదు

ఫాదర్ లేడా సింగిల్ పేరెంటా ఈ కిడ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇట్లాంటి వల్గర్ కమెంట్స్ ఇస్తారు కదా అంటే ఈ దీని వెనుకల ఉన్న స్టోరీ ఏంటి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో నాకు మ్యారేజ్ అయింది ఓ సో ట్వంటీ వన్ లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత హ్యాపీగానే ఉన్నాము ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ మదర్ కొంచెం ఓవర్ పొసెసివ్ పర్సన్ అన్నమాట ఓకే లైక్ నేను వాళ్ళ కిడ్ని తీసుకుని వెళ్ళిపోతున్నాము అని ఈ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో జాబ్స్ పరంగా దూరంగానే ఉంటున్నారు పేరెంట్స్ కి అందరూ ఆమె ఏంటంటే కాదు నా కాడే ఉండాలి నా కాడే చేయాలని చూస్తుంది ఈ కన్నయ్య వచ్చి నాకు సెకండ్ బేబీ ఫస్ట్ ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది ఆమె కొంచెం నన్ను మెంటల్ గా చాలా ప్రెషర్ పెట్టడం వల్ల లైక్ నువ్వు నా కిడ్నీ కాకుండా చేసేసావు నువ్వు నాశనం అయిపోతావు చాలా చాలానే అనింది ఆమె ఇంక ఎంతసేపు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్స్లోనే మాకు టార్చర్ చూపించేది ఫోన్ చేయకపోతే నా కొడుకు నాకు ఫోన్ చేయటం లేదు నువ్వేదో గొడవ పెట్టేశావు ఇంక నన్ను బ్లేమ్ చేస్తూ ఉండేది ఆ టెన్షన్స్ వల్ల నాకు ఆ బేబీ పోయింది అగైన్ లైక్ అంటే అపోజిషన్ అయిందా అబార్ట్ అయిపోయింది అంటే స్ట్రెస్ ప్రెజర్ వల్ల ఆ స్ట్రెస్ ప్రెజర్ వల్లనే అబార్ట్ అయిపోయింది మీ ఏజ్ అప్పుడు ఎంత అండి నాకు అప్పుడు 23

ఏమైంది అని చెప్పేసి ఏ రోజు దగ్గరికి రాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళ మమ్మీ ఏమైనా అంటున్నా సరే ఎందుకమ్మా ఊరికనే అంటావు అని చెప్పేసి వాళ్ళ మదర్ కి సర్ది చెప్పడం అట్లాంటిది ఏమి ఉండదు ఎంతసేపటికి ఇంకా తను ఆ సిస్టమ్ ముందు కూర్చునేది తన బాగా తను చేసుకుంటారు తప్పితే ఏంటి అనేది పట్టించుకోడు అనమాట వాళ్ళ మదర్ వచ్చేసి తనకి ఇష్ట ప్రకారంగా తనకి ఏదనిపిస్తే అది చేస్తా ఉంటది నెక్స్ట్ నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చెప్పట్లేదా వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పుకోను లైక్ ఇట్లా జరుగుతుందమ్మా ఇట్లా ఇట్లా అవుతుందని చెప్పేసి అంటే మా డాడీ హార్ట్ పేషెంట్ సో తను ప్రెషర్స్ తీసుకోకూడదు అనేసి నేను ఏ రోజు తనకి కాల్ చేయడం చెప్పడం అట్లా ఏం ఉండదు ఎప్పుడు అడిగినా హ్యాపీగానే ఉన్నాం మమ్మీ అని చెప్పేసి సీ మా డాడీ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా మా నాయనమ్మని చూడ్డానికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు వేరే వాళ్ళు అనడం జరిగింది లైక్ ఇట్లా చెప్తుంది మీ అమ్మాయి గురించి నిజమా కాదా అనేసి అంటే కొంచెం బ్యాడ్ గా చెప్పేది అనమాట నా గురించి తన ఇంట్లో పూజ చేయదు ఏ పని చేయదు అనేసి అలా చెప్తా ఉండేదంట అప్పుడు మా డాడీ నాకు కాల్ చేసి మాట్లాడితే అప్పుడు చెప్పుకున్నా ఓపెన్ గా నేను అవును డాడీ ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి ఇంక మా డాడీ వాళ్ళు వచ్చి మా హస్బెండ్ కి చెప్పడం జరిగింది ఇది కరెక్ట్ కాదురా అనేసి తను నా సొంత అత్త కొడుకే బయట మనిషి కూడా కాదు మరి నా సొంత రిలేటివ్ నే ఇంకా సెకండ్ మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయితే చెప్పే ఇట్లా నాకు అర్థమైన దగ్గరికి మళ్ళీ క్లోజ్ అయ్యారు రీజన్ అయ్యా నేనే సర్దుకుపోయేదాన్ని నేనే వెళ్ళి ఏం కాదు లేదు లైట్ అట్లానే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది దానికి ముందు తను కెనడా వెళ్ళాలనుకుని ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు దానికి నేను నో చెప్పాను అనమాట వద్దు ఇక్కడే ఇలా ఉంది ఇంకా అక్కడికి వెళ్తే నా లైఫ్ ఎలా అవుతుంది ఒక భయంతో నేను వద్దు అనుకున్నాను ఆ సెక్యూర్ కోసం అనేది తను సరే అన్నట్టు కామ్ ఉన్నాడు నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వన్ మంత్ కి వాళ్ళ మదర్ ఏం డిస్కషన్ చేసాడో నాకు తెలియదు వద్దు అబార్షన్ ఏం చేసుకో అన్నాడు నేను ఒప్పుకోలేదు దానికి నేను రెడీ లేను అబార్షన్ కి అంటే ఇంకా ఇష్యూస్ అయి ఎట్లా అబార్షన్ చేసుకోమని అదే ఇంకా అది తనకి వాళ్ళ మదర్ కుండాలి ఫస్ట్ తను ఒక అమ్మాయి తను ఇద్దరికి అనింది ఒక అబ్బాయి చనిపోయాడు తిను సెకండ్ సో తనకు ఉండాలి అది అబోషన్ చేయించుకునే దానికైనా నోరు రావాలి ఒక మనిషికి కానీ తను అబోషన్ చేయించుకొని అడిగాడు నేను రెడీ లేను రెడీ లేకపోతే ఇంకా ఇష్యూస్ అయితే ఇంకా నైట్ నైట్ తన బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయాడు

అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా పెళ్లి చేసుకున్నాడు అది క్వశ్చన్ తను వేసుకోవాలన్నమాట తనకి ఏమండి మంచిగా ఎయిట్ లాక్స్ ప్యాకేజ్ వస్తుంది మంచి ఇన్కమ్ వస్తది బాగా ఉంటది వాళ్ళ మదర్ ఏంటంటే ఫస్ట్ నాకు ఇల్లు కట్టించరా నన్ను చూసుకోరా అనేసి కాదండి మీ నాన్న పోయి జరిగింది మా మమ్మీ అడిగారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మావయ్య వెళ్ళి అడిగాడు మా డాడీ అడిగారు ఎవరు అడిగినా సరే నాకు వద్దు నేను వద్దు అనుకుంటున్నాను నేను డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను ప్రెగ్నెంట్ అయిన అమ్మాయికి కనీసం అపాషన్ ఒక రకము ఆ టైంలో డివోర్స్ అయింది వద్దంట వాళ్ళ మదరే ఇంపార్టెంట్ అంట తనకి మరి పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అది అడిగితేనేమో నేను అనుకోలేదు ఏదో చేసేసుకున్నా అసలు తను చాలా రిక్లెస్ గా సమాధానం చెప్పడం చాలా వరకు ఇన్ కేస్ అంటే నాకు రైట్ లేదు అడగడానికి మీకు మీ హస్బెండ్ పెళ్లి చేసుకున్నాడు అంటే భ్రమలో చేసుకున్నాడు అనుకోవచ్చు తల్లి <talli> అంటున్నాడు మరి మీతో రిలేషన్ చేస్తేనే కదా కిడ్ వచ్చేది ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది అదే నేను కూడా క్వశ్చన్ చేశాను లైక్ నువ్వు చూసుకోలేవు ఒక కిడ్ అని అనుకున్నప్పుడు నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసావు నువ్వు నన్ను చేసుకోకుండా ఉంటే మంచిగా మా నాన్న ఎవరినోకా చేసుకునేదానో లేకపోతే నా లైఫ్ ఎట్లా అట్లా జరిగేది కదా అని క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేస్తే దానికి నో ఆన్సర్ తన దగ్గర నుంచి సో ఇంక ఇట్లా కాదు నేను ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అనుకోలేదు సో నా ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా అన్నారు లైక్ మా ఫాదర్ అయినా సరే ఇంకెందుకమ్మా నువ్వు ఇంత స్ట్రగుల్స్ అవుతా అవసరమా అనేసి లేట్ డాడీ ఇది వాడు చేసిన తప్పుకి నేను నా కిడ్డీని ఇది చేసుకోలేను కదా అని చెప్పేసి నేను ఒక ఫోర్ మంత్స్ నేను ట్రావెల్ చేయకూడదు అని చెప్పేసి ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ లోని మా మదర్ ఉన్నారు నాతో పాటు ఉండి నన్ను చూసుకున్నారు తర్వాత నన్ను అగైన్ మా హోమ్ టౌన్ కి తీసుకెళ్లిపోయారు తీసుకెళ్ళిపోయారు తర్వాత ఇట్లయితే కాదు అనుకొని నా ఇండిపెండెంట్ గా నేను ఉండాలి కాబట్టి నా సిక్స్త్ మంత్లో ఇక్కడికి వచ్చేసి హాస్టల్లో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను కాగ్నిజెంట్ లో జాబ్ వచ్చింది అప్పటి నుంచి కొంచెం బెటర్ నా లైఫ్ అంటే మా క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యాక బేబీని క్యారీ చేస్తుంటారు ఒక సైడ్ ఒక పాస్ట్ జరుగుతుంది ఒక రచ్చ అవుతుంది ఇతనికి ఫ్యూచర్ ఏం చెప్పాలనుకున్నారు ఇంకా ఫ్యూచర్ లో అయితే నేను నా కిడ్నీ నేనే మదర్ నేనే ఫాదర్ ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి రా నువ్వు తట్టుకోవాలి దానికి కూడా నా కిడ్డకి చిన్నప్పటి నుంచి అదే ట్రైన్ చేశాను చాలా స్ట్రగుల్ అయ్యాలి అంటే మీరు ఒక ఇండిపెండెంట్ అంటే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎక్కడో హాస్టల్లో ఉండి కన్సూ అవుతుంది జాబ్కి ట్రై చేస్తుంది అంటే ఏడుపు మీకు చాలా రోజులు ఏడ్చుకున్నాను చాలా నైట్స్ ఏడ్చుకున్నాను తిరిగి కాల్ చేశాడు ఒక్కసారి అన్న అతను చేయలేదు మెసేజ్ అన్న చేయలేదు నేను ఫోర్త్ మంత్లో ఉన్నప్పుడు చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఇన్కమ్ పరంగా కూడా నాకు అప్పుడు జాబ్ లేకుండే డాడీది బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయనమాట సో ఆయన ఇక్కడ అక్కడ రెండు సైడ్లు చూసుకోలేకపోతున్నాడు తనకు కాల్ చేశాను నేను లైక్ నా ఫాదర్ కి బర్డన్ అవ్వలేను ఈ బేబీకి అయితే కారణం నువ్వే కదా అని చెప్పేసి కూడా చెప్తే నేను చూసుకోలే నాకైతే కాల్ చెయ్యకు నేను ఏదైనా కావాలని కావాలంటే కనేసి ఇచ్చేసేయాలంట బేబీని ఇస్తే చూసుకుంటాడంట సరేలే అనుకో నేను ఇట్ తీసుకునేసేసి డాడీ ఇది సిచ్యుయేషన్ నేను జాబ్ చేయలే నా పేరెంట్స్ ఒక వద్దు అన్నారు ఆఫ్టర్ డెలివరీ ట్రై చేద్దు అంటే కాలర్ పట్టుకుని అడిగేదాన్ని పాపం మా డాడీకి అవతల ఒకటే ఆడదు కదా సో చెల్లెలు గట్టిగా అడగలేకపోయాడు అందుకే ఇప్పుడు కోర్టులో కేసు పెట్టారు చూసుకుందాం వచ్చినప్పటికి ఏదైతే అది అవుతుంది డివోర్స్ ఇవ్వడానికి నేను రెడీ అంటున్నాడు మా డాడీ వాళ్ళు వచ్చి డివోర్స్ చూడనిక కూడా రాలేదు రాలేదు చూసేదానికి కూడా అదే అందరు అంటూ ఉంటారు అంటే నా పాస్ట్ తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు లైక్ ఇంత క్యూట్ ఉన్నాడు కదా బేబీ మరి ఎందుకు ఎవరైనా వచ్చేస్తారు అనేసి నేను అదే అడుగుతాను చూసుకోలేనప్పుడైతే మ్యారేజెస్ చేసుకోవద్దండి చేసుకున్న తర్వాత అమ్మాయి లైఫ్ అయితే స్పాయిల్ చేయొద్దు లైక్ నేను నేను చెప్పేది అయితే అదే సి పిల్లలు పుట్టక ముందంతా ఒక రకము ఎన్ని ఇష్యూస్ అయినా అవ్వండి అప్పుడు డివోర్స్ తీసుకోండి ఫర్దర్ లైఫ్ ఉంటుంది అబ్బాయికి ఉంటుంది అమ్మాయికి ఉంటుంది వన్స్ బేబీ వచ్చేసిన తర్వాత అయితే ఆన్సర్ చేయాలి బేబీకి మనం లైక్ తను కొంత ఏజ్ వరకు అయితే అడుగుతాడు నెక్స్ట్ ఫాదర్ నాన్న ఏడి అని చెప్పేసి అప్పుడు ఆ తల్లికి ఎంత బాధ అవుతుందో సి అలాంటి సిచ్యువేషన్ అయితే ఏ మదర్కి ఇవ్వద్దని నేనైతే చెప్తాను ప్రతి హస్బెండ్ కి ఇప్పుడన్నా అంటే క్యాజువల్గా అంటే మీ పాస్ట్ లైఫ్ చూసుకుంటారు ఒకప్పుడు ఎలా బతికారు కాలేజ్ డేస్లో అవన్నీ అంటే చెరీస్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి మీ దగ్గర చాలా ఉంటాయి అండి ఆ స్మైల్ జోన్ లో ఈ జోన్ లోకి వచ్చారు కదా ఇప్పుడన్నా సూసైడ్ థాట్స్ వచ్చాయా మీకు అయ్యో చాలా సార్లు వచ్చాయండి నాకు థాట్స్ అయితే ఏ చచ్చిపోదాం వద్దు ఈ లైఫ్ అని నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా తట్టుకోలేక నేను మళ్ళీ నా బేబీకి మంచి లైఫ్ ఇవ్వలేనేమో భయంతో కూడా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది లక్కీ అని చెప్పేసి లక్ష్మి తన పేరు చాలా సపోర్ట్ చేసింది డైలీ ఏ టైం తను ప్రెగ్నెంట్ అయితే సేమ్ టైం తను నాకంటే త్రీ మంత్స్ ముందు నేను త్రీ మంత్స్ బ్యాక్ ఏ టైంలో కాల్ చేసిన కాల్ ఇచ్చేసేది హాస్టల్లో కూడా మంకు లాంటి బాగా చూసుకునేవాళ్ళు నన్ను అప్పుడప్పుడు మా మమ్మీ వాళ్ళు వచ్చి చూసుకుని పోతూ ఉండేవాళ్ళు ఇంత పెయిన్ పెట్టుకొని బాబుని ఎలా చూసుకుంటున్నారండి అంత హ్యాపీగా వాట్ స్మైల్ అండి హార్ట్ స్మైల్ తో మొత్తం పోతుంది హాస్టల్లో కూడా నన్ను అడుగుతూ ఉంటారు లైక్ హస్బెండ్ ఉన్నా సరే నువ్వు ఎందుకు హాస్టల్లో ఉన్నావు సి తన అంటాడు నీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని చెప్పేసి అమ్మాయికి చాలా క్వశ్చన్స్ వేస్తారండి నాకు మోస్ట్లీ ఎందుకు చెప్పుకోవటం లేదు అంటే హస్బెండ్ లేకపోతే చాలామంది కొంచెం అడ్వాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు అవును సో కాబట్టి నాకు హస్బెండ్ ఉన్నాడు అనేసి నేను చెప్పుకుంటాను తప్పితే ఎప్పుడు నా హస్బెండ్ దూరంగా ఉన్నాడైతే నేను చెప్పుకోను ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు లేకుంటే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్స్ చూడడానికి బాగుంటారు ఇట్లా క్యూట్ గా ఉంటారని చెప్పేసి ఫ్లటింగ్ చేయడానికి క్లోజ్ అవ్వడానికి ట్రై చేసే వాళ్ళు వస్తుంటారు కదా రిక్వెస్ట్ మెసేజ్లో చాలా వస్తూ ఉంటాయి కానీ నేను వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వండి నాకు నా కళ్ళ ముందు నాకు ఇడ్ కనిపిస్తూ ఉంటాడనమాట నేను ఏ రాంగ్ స్టెప్ చేసినా నా బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అది సో నేను ఏదైనా స్టెప్ చేసేటప్పుడైనా సరే ఆలోచిస్తూ చేసుకుంటూ పోతున్నాను అందుకే జాబ్కి కూడా నేను చాలా అంటే ఇబ్బందులు ఉంటాయి కానీ నేను దాన్ని సెటిల్ చేసుకుని పోతా ఉంటాను ఓకే అండ్ మీ అంటే మీ లైఫ్ నుంచి ఎవరన్నా ఏదన్నా అంటే ఒకరు పెళ్లి చేసుకోవాలన్న ఒక అమ్మాయి కానీ డిసిషన్స్ పెళ్లి చేసుకుంటే దేనికన్నా తట్టుకోగలగాలండి అట్లు నేనైతే మ్యారేజ్ అయినా ఒక అమ్మాయి జాబ్ చేయాలని నేను కోరుకుంటాను సీ ప్రెసెంట్ అమ్మాయి ఇండిపెండెంట్ గా ఉంటేనే రెస్పెక్ట్ అండి లేకపోతే అసలు రెస్పెక్ట్ ఇవ్వరు నేను మ్యారేజ్ కాకముందు జాబ్ చేస్తుండే ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ మానేశాను మానేశాను కదా మానించేశాను నా చేత మానించేసా వద్దు నువ్వెందుకు చేస్తుంటే మానిపించేసాడు నువ్వు చేయడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇంట్లో చేస్తా జాబ్ చేస్తా చాలా ఇబ్బంది వస్తుంది వద్దులే నువ్వు చేయకు అన్నాడు ఓకే ఇంత కన్సర్ చూపిస్తున్నాను నా మీద అని చెప్పేసి నేను జాబ్ మానేసాను మానేసిన తర్వాత టైం టైంకి నాకు అసలు తనని మ్యారేజ్ చేసుకున్నా సరే నాకు ప్రాపర్ ఫుడ్ ఏమంటారు ఫుడ్ తినాలని ఈరోజు ఐస్ క్రీమ్ తిన్నాను అనుకో ఐస్ క్రీమ్కి ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ప్రతిదీ కౌంట్ అనమాట తనకి ప్రతిదీ కౌంట్ ఇంత ఖర్చు పెట్టాను నీకు ఒకసారి నాకు కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాడండి వాళ్ళు ఇంకా హాస్పిటల్ అంటే తెలుసు ఏ టు జెడ్ చెకప్ చేస్తారు సో ఒక ఫార్టీ థౌసండ్ అయింది నీకు ఫార్టీ థౌసండ్ అయ్యింది నువ్వే కట్టుకోదాన్ని నేను ఎందుకు కట్టాలి జాబ్ చేయొద్దా జాబ్ చేయొద్దు నేను అదే క్వశ్చన్ చేశాను జాబ్ చేయొద్దన్నా నేను ఎక్కడి నుంచి కడతాను ఒక అమ్మాయి నమ్ముకుండా వస్తే తను ఏ టు జెడ్ నీదే నువ్వే చూసుకోవాలి తనకి మొత్తం నువ్వు నువ్వు నీది నువ్వు చూసుకోవాలి నాది నువ్వు చూసుకోవాలంటే అలాంటప్పుడు నువ్వెందుకు నాకు ఇంకా అయితే అదే క్వశ్చన్ చేసేదాన్ని ఇంకా వాళ్ళ మమ్మీ ఇంకా ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట తనని చూడరు ఎట్లా మాట్లాడుతుందో చూడరు ఎట్లా చేయ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇద్దరం కష్టపడాలి ఇద్దరం అండర్స్టాండింగ్లో ఉండాలి అట్ ద సేమ్ టైం బయట నుంచి ఏదొచ్చినా సరే నువ్వు నీ వైఫ్ని ట్రస్ట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ నీ సొంత మమ్మీని నా మీద అట్లా చెప్తున్నప్పుడు నువ్వు దానికి సపోర్టివ్గా నన్నం కరెక్ట్ కాదు అది నేనైనా హస్బెండ్ అండ్ వైఫ్ కన్నా అదే చెప్తాను థర్డ్ పర్సన్ ఎప్పుడైనా సరే అవతల పర్సన్ మీద చెప్పడానికి ట్రై చేస్తారు మీరు దాన్ని తీసుకొని కాదు నా వైఫ్ అలా కాదు నా హస్బెండ్ అలా కాదు అనుకుని మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఏ లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది ఇంకా తర్వాత ఆయన అంటే మిమ్మల్ని చూడడానికి ట్రై చేయలేదు నన్ను కాదనుకోని వెళ్ళిపోయిన తర్వాత అలాంటి పర్సన్ తో మళ్ళీ నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నేను మాత్రం ఎలా అనుకుంటాం డిస్టర్బ్ చాలా డిస్టర్బ్ అయిపోయినా మదర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇంకొద్దిలేసేపు పెళ్లి చేసుకోకు నువ్వు నీ మదర్ తోనే ఉండు ఒక అమ్మాయిని చేసుకొని ఒక బేబీని అన్న తర్వాత నాకు అబార్షన్ అయిపోయింది నాకు నా పేరెంట్స్ ఇంపార్టెంట్ నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అన్నప్పుడు అమ్మాయి లైఫ్ లోకి వెళ్ళకు నువ్వు అమ్మాయి లైఫ్ అమ్మాయిని బతకని నువ్వే సర్వం అనుకుని వచ్చిన అమ్మాయికి తర్వాత కాదు నా పేరెంట్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నీకు మ్యారేజ్ వేస్ట్ మీరు యాక్చువల్ గా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా ఆ పర్సనాలిటీని మీ మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు వద్దన్నారు వాళ్ళు కొంచెం రెడ్డీస్ క్యాస్ట్ క్యాస్ట్ ఫీలింగ్ ఫీలింగ్ ఉండొచ్చండి మనిషికి లైఫ్లో ఉండకూడదు అండి క్యాస్ట్ వాళ్ళు ఏమన్నా వస్తుందా మనిషి ఏమీ రాదు జీరో ఈ రోజు మీ నాకర్థమవుంటుంది కదా మైట్ బి అర్థమైంటది మా డాడీ అండ్ ఈ మ్యాచ్ వచ్చినప్పుడు లైక్ ఏ నమ్మకంతో మీరు ముందరికి వెళ్ళారు సీ తను ఏంటంటే కొంచెం నాకు తెలిసిన పర్సన్గా అయితే తను కొంచెం కామ్ సో మా డాడీ వాళ్ళు ఏంటి అంటే ఒక కట్నం ఇచ్చి ఒక ఇంత స్టేజ్ అయితే కాదు సో కాబట్టి తినైతే తెలిసిన అబ్బాయి మా డాడీ వాళ్ళ స్టేటస్ కూడా తెలిసిన అబ్బాయి కొంచెం సపోర్ట్గా ఉంటాడని చెప్పి నేను ఫర్దర్ స్టెప్ వేసాను తనకి నా పాస్ట్ అంతా తెలుసు అంటే మా ఇంటికి వచ్చాడు లైక్ క్యాజువల్గా మాట్లాడితే నా పాస్ట్ చెప్పాను దానికి ఓకే చెప్పాడు తెలుసు అన్ని తెలుసు తనకి ఏ టు జెడ్ ఏంది నేను దాన్ని అన్ని తెలుసు తనకి ఏ టు జెడ్ తెలిసి కూడా తను యాక్సెప్ట్ చేశాడు కదా సో నా లైఫ్ బానే ఉంటది అనుకో నేను ఫర్దర్ స్టెప్ చేసాను చూడు అనుకున్నాను కానీ తన అస్సలు జీరో మెచ్యూర్డ్ 0 ఇంటి 0 స్టార్టింగ్ డే నుంచి అంటే ఎన్ని డేస్ ఉన్నారు మీరు కలిసి అంటే 1 2 ఇయర్స్ 1 9 మంత్స్ షార్ప్ 9 మంత్స్ 9 మంత్స్ లో రెండు సార్లు प्रेग्नెంట్ ఫస్ట్ प्रेग्नెంట్ ని బ్రేక్ డౌన్ చేపిచారు సెకండ్ ట్రై చేశారు కానీ నేను యాక్సెప్ట్ ప్రెజర్ చేస్తారండి pregnancy తీసేసుకో నువ్వు ఇక్కడ ఫుడ్ పెట్టడండి ఫస్ట్ ఫుడ్ పెట్టాడు ఫుడ్ పెట్టాడు ఫస్ట్ ఇంకా నా మ్యారేజ్ తంతో ఉండేకంటే సెపరేట్ అయినప్పుడే నాకు నేను తిన్నది కడుపు నిండే తినగలుగుతున్నాను లెక్క లెక్క ఎట్లా పోవాలనిపించింది అతను నేను అంటే తను స్టార్టింగ్ అట్లా ఉండడం నాకు తెలియదు అండి తనతో జర్నీ చేసినప్పుడే నాకు తెలిసిందనమాట తను ఇట్లాంటి వాడు అనేసి స్టార్టింగ్ చాలా కామ్గా మా డాడీ కూడా చాలా ఫీల్ అయ్యాడు తడిగుడ్డతో గొంతు ఒకసారి రా అంటారు చూడండి అట్లా ఓకే కానీ మీకు లైఫ్ లో మంచి డేస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇట్ విల్ కమ్ అంటే మీ చెప్పాను కదా నా కిడ్న లక్ ఇచ్చాము వాడు వచ్చిన చాలా కలిసి వచ్చింది నాకు చెప్పాలంటే వాడి వల్లనే ఇన్స్టా హైప్ వచ్చింది సో వాడి వల్లనే కొంచెం ఇన్కమ్ పరంగా నేను కొంచెం స్టాండర్డ్ అయ్యాను కానీ ప్రౌడ్ గా ఉండండి అంటే మీరేం తప్పు చేయలేదు ఇన్ కేస్ తప్పు చేసినా దానికి తగిన పనిష్మెంట్ అయిపోయింది కానీ ఇటువంటివి మీరు బేర్ చేయలేరు నా ఒపీనియన్ యాజ్ అ బ్రదర్ గా మీకు ఏ హెల్ప్ కావాలన్నా మా ఛానల్ నుంచి మేము ఎప్పుడు ఉంటాము ఏదైనా సరే మీరు సాఫ్ట్వేర్ చేస్తా ఇక్కడ జాబ్ చేస్తా అన్న విల్ టాక్ మీ క్యాపబిలిటీస్ మీ స్కిల్స్ బట్టి ఏదైనా బట్ ఒక మదర్ గా మాత్రం మీ కిడ్నీ మీరు చూసుకోవడానికి ఏ రోజు కూడా వెనకడుగు వేయకండి నేను రోజు హ్యాట్ సాఫ్ట్ అండి ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా సో త్రిపుర సాయి చౌదరి ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు మీరు వెళ్ళి చూడొచ్చు ప్రొఫైల్ ఇంత బాధ పెట్టుకుని కూడా ఎన్నో రీల్స్ అది కూడా స్మైలీతో ఎన్నో బ్యాడ్ కమెంట్స్ వస్తున్నా సరే ఆ రీల్స్ ఎందుకు చేస్తుంది ఆ ప్రొఫైల్ ఎందుకు గ్రో చేస్తుంది అనే రీజన్ మనకు క్లారిటీగా తెలుస్తుంది నేను కూడా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ వస్తున్నారు జస్ట్ స్టోరీ తెలుసుకోవచ్చు చూడడానికి క్యూట్గా ఉన్నారు బేబీతో అనుకున్నాను బట్ బియాండ్ ద లిమిట్ ఇంత పెద్ద పెయిన్ని బేర్ చేస్తున్నారంటే అది స్మాల్ థింగ్ కాదు మరి ఇంటర్వ్యూ చూశాక మీకు ఏమనిపించింది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ ఇంటర్వ్యూస్